ఉదయం లేచిన దగ్గర నుంచి ఎల్లో మీడియాలో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు, అదే రాష్ట్రం అప్పులు పాలైపోతుంది ఒకటే ఎల్లో మీడియాలో చెప్తా ఉన్నారు. దాన్ని అంతకుముందు జగన్ మీద సిబిఐ కేసులు ఉన్నప్పుడు, జగన్ గెలవక ముందు నుంచి జగన్ మీద సిబిఐ కేసులు ఉన్నాయని చెప్పి, గెలవక ముందు నుంచి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆయన గెలిచినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని సాగదీస్తూనే ఉన్నారు. ఏమైనా ఏం కాలేదు. ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద ఏదో వాళ్ళు ఏదో సాధిద్దాము పీకుదాము పొడుద్దాం అని అనుకుంటున్నారు. వాళ్ళు అవినాష్ రెడ్డి ఎంట్రుకు కూడా పీకలేరు. ఆ ఏబిఎన్ వెంకటకృష్ణ గాడు, ఆ రాధాకృష్ణ గాడు, వాళ్ళు ఎప్పుడు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి సంకనం అవ్వడం, అవినాష్ రెడ్డి బెడ్రూమ్లో దొరకడం తప్పితే, అవినాష్ రెడ్డి ఆడికెళ్తున్నాడు, అవినాష్ రెడ్డి ఏడకెళ్తున్నాడు అని చెప్పి స్కూల్ వేసుకోవడం తప్పితే, వాళ్ళు అసలు వాళ్ళు జర్నలిజం చేస్తున్నారో లేకపోతే వాళ్ళు బ్రోకరిజం చేస్తున్నారో తెలియట్లా. ఎప్పుడు లేచిన దగ్గర నుంచి అవినాష్ రెడ్డిదే రుచి వాళ్ళకి, ఇంకో మాటే లేదు. పొద్దున్న లేచిన 6 గంటలు లేచిన దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి, ఇంకోటి లేదు వాళ్ళకి. వాళ్ళు ఎన్ని చేసినా అవినాష్ రెడ్డి అన్న ఇంటర్వ్యూ కూడా పేకలేరు. అది సిబిఐ కేసులు అన్ని కూడా కొట్టేస్తారు, అయినా బయటకు వస్తాడు అంటే ఏముండదు. జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని మాటలని ఎన్ని కేసులు పెట్టి ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి అన్న ఎలా అయితే బయటపడ్డాడో, ఎలా అయితే ఇప్పటి వరకు నడుస్తూ వచ్చాడో అవినాష్ రెడ్డి అన్న కూడా అంతే వస్తాడు. దాంట్లో ఎటువంటి అసలు డోకానే లేదు. మొన్న జగన్ గారు సెంటు భూమి ఇచ్చారు కదా అందరికి, చంద్రబాబు ఆ సెంటు భూమిలో శ్మశానం కట్టుకోవడానికి కూడా సరిపోదు ప్లేస్ ఎందుకు అది అని. ఇప్పుడు సెంటు భూమి అనేది వాళ్ళకి తక్కువ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందు ఎక్కడున్నాడు, అరసెంటు ఇంట్లో ఉన్నాడు అతను. ఆయన ఏదో ఇప్పుడు హెరిటేజ్ పెట్టుకొని అది పెట్టుకొని వ్యాపారం పెట్టుకొని 100 కోట్లు పెట్టో 200 కోట్లు పెట్టో హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నంత మాత్రాన అందరికీ అదే అంత ప్లేసే ఉంటుందని అందరూ చెప్పలేం కదా. ఇప్పుడు ఎవరి ఇది వాళ్ళకు ఉంటుందన్నా, అసలు లేనోడికి సెంట్ అయినా గొప్పే కదా. ఇప్పుడు రాజధాని అమరావతి ఉంది, సెంటు భూమి ఎంత ఉంటుంది అసలు అక్కడ? మనం మనలాంటి వాళ్ళు కొనాలంటే కొనగలరు, అక్కడ కొనలేరు. 10 లక్షల వరకు ఉంటుంది కదా, మరి 50 వేల ఇల్లు స్థలాలంటే మాటలా? ఈయన ఇచ్చాడా? ఇచ్చింది లేదు, ఏమి లేదు. చరిత్ర చూసుకుంటే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ విడదల రజనీ గారు నవరత్నాల పథకాలు అన్ని బాగా చేస్తున్నారా అన్న? అసలు మా రజనమ్మకు డోకానే లేదు. 2024లో ఈసారి మొన్న 10 వేల దగ్గర దగ్గర మెజారిటీ వచ్చింది, ఈసారి 50 వేలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ రజనమ్మే గెలిచింది ఇక్కడ, ఇంకో తిరిగిలేదు అసలు రజనమ్మకి. అది మన రాజధానిలో ఈ పేదలు ఉండకూడదు, అంతా డెవలప్ చేయాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి, ఇక్కడ మురికి వల్ల అయితే పేదవాళ్ళు ఉంటాయని అంటున్నారు చంద్రబాబు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళకి ఎకరాలు పొలాలు ఉన్న వాళ్ళే అక్కడ ఉండాలని వాళ్ళ ధీమాతో వాళ్ళు అలా చెప్తున్నారు. కానీ పేదవాళ్ళకి ఇప్పుడు ఎంతైనా సరే, ఇప్పుడు పేదవాళ్ళు ఉండకుండా ఉండలేరు కదన్న ఎక్కడైనా. ఇప్పుడు అక్కడ పేదవాళ్ళు అంటే వాళ్ళు ఏం పాత ఇళ్ళల్లో ఏం ఉండరు కదా, కొత్త ఇల్లే కట్టిస్తారు కదా. దాన్ని వాళ్ళు వాళ్ళ రాజకీయ లాభాల కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ కులాల వాళ్ళ కోసం, వాళ్ళు డెవలప్ అవడానికి కోసం మాత్రమే చేస్తున్నారు తప్పితే అక్కడ ఎటువంటి ఇది లేదు. అది ఆ సెంటు భూమి అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయం. పేదలనే వాళ్ళకి వీళ్ళేదో ఆషామాసిగా సమాధులు, ఒకటి సమాధి అంటాడు, ఒకటి బాత్రూమ్ అంటాడు. వాళ్ళకి అర్థం, మేము బాత్రూమ్లు వస్తే పూడ్చి నిదానంగా పూడ్చి కడతాం. అది అది లాస్ట్ జగన్ గారి లాగే కాపీ చేసి పెట్టారు నిన్న. అంతకుముందు ఆ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు జగన్ గారిని తిట్టారు, రాష్ట్రం అప్పులు పాలైపోతుంది, శ్రీలంక అలాగైపోతుందని. కానీ ఇప్పుడు అదే చేశారు దాని మీద. ఇప్పుడు ఆడిచ్చిన మేనిఫెస్టో మొత్తం చూసాం. మీరు ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టో పక్కన, కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో, నిన్న చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టో పక్క పక్కన పెట్టుకొని చూసుకోండి. అన్ని కాపీ పేస్తే ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీ బొక్క బొక్కడం అంటాడు కానీ పీకింది లేదు. అన్ని కాపీ కొట్టడం, అమ్మ వడిని తీసేసి అమ్మ వందనం అన్నాడు, 4-5 పేర్లు మార్చి పెట్టుకోవటం తప్పితే అసలు ఏం ఉపయోగం ఉండదన్న. అది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కుప్పంలో కాదు కదా, ఎక్కడ పోటీ చేసినా గెలవడు. మాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చంద్రబాబు కుప్పంలో కాకుండా ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నారని తెలిసింది. ఆ 2 చోట్ల కానీ 3 చోట్ల కానీ ఇంకా 4 చోట్ల ఎంత చోట్ల ఎన్ని చోట్ల పోటీ చేసినా చంద్రబాబు నాయుడు గెలుస్తాడనేది చంద్రబాబు నాయుడికే నమ్మకం లేదు. మహానాడు అని పెట్టారు, భోజనాల వరకు జనాభా ఉన్నారు, భోజనాలు అయిపోయినాయి, కుర్చీలన్నీ ఖాళీ, ఎవరు ఉండడు. అది కూడా మహానాడికి వెళ్ళింది కూడా భోజనాలు తిని వెళ్ళడానికి తప్పితే ఇంక అక్కడ ఏమీ లేదు. అది లేచిన దగ్గర నుంచి కులపురుషుడు అని చెప్పి బాందేవుడు, తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు ఇంకెవరు లేరు ఆ ఎన్టీఆర్ తప్పితే. ఎవరండి ఎన్టీఆర్? ఎన్టీఆర్ ఉన్నప్పుడు తమిళనాడు ఇక్కడే కదా తీశాడు. తెలుగు చరిత్ర నిలిపింది చాలామంది ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, రాజమౌళి గారు, వీళ్ళు తెలుగు చిత్రాన్ని ఇండియా లెవెల్లో, నేషనల్ లెవెల్లో, సెంట్రల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళింది వాళ్ళు. ఇతను ఏం చేశారని మనకి దేశానికి గొప్ప అది ఇది అంటారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రం గొప్ప ఏం కాదు కదా. చాలామంది అయ్యారు, 151 సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు.
మరి ఆయన కూడా గొప్పే కదా, మంచి రికార్డే ఉంది కదా, అది